పెద్ద మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు, అసలు మేడిగడ్డ బ్యారేజ్ని మీరు రిపేర్ చేస్తారా లేదా నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎందుకు ఒక నిపుణుల కమిటీని వేయలేకపోయారు? అది మరమ్మతులు చేస్తారా లేదా అసలు తెలంగాణ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారా? నెక్స్ట్ ఇయర్ కన్నా కరువు ఛాయలు లేకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడతారా లేదా? రమేష్, ఇది ఆ మేడిగడ్డ బ్యారేజు ఆ విషయంలో మేమేదో పొరపాటు చేసినట్టుంది నీ ప్రశ్న. మేడిగడ్డ బ్యారేజు వాళ్ళ కక్కుర్తి వల్ల, వాళ్ళ అసమర్థత వల్ల, వాళ్ళ చాతగానితనం వల్ల, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కొలాప్స్ అయింది. మేము అధికారంలో రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాం. ఓకే, దాని మీద తేలిన కొన్ని నిజాల మీద కొంత చర్యలు తీసుకున్నాం. నెక్స్ట్ ఏం రిపేర్ చేయాలి, వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్, వాట్ ఈస్ అ ప్రాబ్లం, ఎవరు నిర్ణయాలు చేయాలి? మీరేమంటారు, నిపుణుల కమిటీ అంటారు, నువ్వేమంటావు, చంద్రశేఖరే నిపుణుడు అంటావు, నేనేమో ఆయన రాఘవేందర్ నిపుణుడు అంట. మేము అట్లా అటువంటి అడ్హాక్ డిసిషన్స్ తీసుకోకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఇట్ ఈస్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో చట్టం చేసి దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ కూడా ఎవరో ఒకరు ఎక్స్పర్ట్ బాడీ దేశంలో ఉన్న అన్ని డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ పరిశీలన చేయాలి, డిజైన్లో ఇన్వాల్వ్ కావాలి, కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ కావాలి, మెయింటెనెన్స్లో ఇన్వాల్వ్ కావాలి, ఒక ఆపరేషన్ ప్రోటోకాల్ ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం క్రియేట్ చేసి వాళ్ళకి మేము రాసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని మేము అఫీషియల్గా రాసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పలుమార్లు పరిశీలించి ఇప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే వారం రోజుల లోపల వాళ్ళు ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మేరకు మేము ముందుకు పోతాం. ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లుంది కదా డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అది ప్రాథమిక నివేదిక ప్రభుత్వంలో. సరే, మేమే మన అధికారులను అక్కడికి పదే పదే పంపించి నేను మాట్లాడాను, మాకు ఇమ్మీడియట్గా దయచేసి మీరు ఒక ప్రిలిమినరీ ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే మాన్సూన్స్ వచ్చే లోపల ఆ బ్యారేజెస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ వార్ ఫుటింగ్లో రిపేర్ చేయడానికి కానీ లేకపోతే రిపేర్ అవుతుందా కాదా అని కూడా మీరు చెప్పడానికి మీరు మీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వండి. అంటే ఎంత ఘోర తప్పిదాలు జరిగినాయంటే సరి అయిన సాయిల్ టెస్టింగ్ లేదు, సరి అయిన హైడ్రాలజికల్ టెస్టింగ్ లేదు. ఒక పెద్ద మనిషి హెలికాప్టర్లు పోయి ఈడ బ్యారేజ్ కట్టు, ఈడ ఇంకో బ్యారేజ్ కట్టు, ఈడ ఏ మూడో బ్యారేజ్ కట్టు, అచ్చా ఆయన నా దోస్తు ఆయనకు వర్క్ ఇచ్చేసి ఒకే మనిషి చీఫ్ డిజైనర్, చీఫ్ కన్స్ట్రక్టర్, చీఫ్ ప్లానర్, చీఫ్ క్వాలిటీ కంట్రోల్, అందుకోసమే దుస్థితి ఏర్పడ్డారు. అంటే కేంద్ర సంస్థ వ్యాప్ కోసం నుంచి క్లియరెన్స్ తీసుకొని వాళ్ళు అనుమతించిన తర్వాతనే చేశామనేది కేసీఆర్ చెప్తున్నారు, అప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అలాగే మీరు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేపలు కట్టినట్టయితే 34,000-35,000 కోట్లతో అయిపోయేది, ఈ 100,000 కోట్ల భారం అనేది తెలంగాణ మీద పడేది కదా అంటున్నారు. అక్కడ కడితే తెలంగాణ 150 టీఎంసీల వరకు మాత్రమే నీళ్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కట్టడం వల్ల మేము ఎక్కువ నీళ్లను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళకి అది తెలియట్లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టించి కిందన్న నీళ్ళన్నింటిని కూడా ధవళేశ్వరానికి ఆంధ్రప్రదేశ్కి పంపించడం కోసం అది ప్లాన్ చేశారు. దానికి కాంగ్రెస్ మద్దతిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడడం ఆయనకే తగుతుంది. ఇప్పుడు మనలో లేని రాజశేఖర రెడ్డిని బ్లేమ్ చేసి ఏదో చెప్తే అది మేము ఖండిస్తున్నాము. ఒకటే చంద్ర, ఇది మనము ఇది కేసీఆర్ లాగా ఊకతప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం, నోటికి వస్తుంది మాట్లాడడం, అది మేమేం చేయడం లేదు. వీఆర్ గోయింగ్ బై ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ఎక్స్పర్ట్ ఒపీనియన్. అయితే ఆ రోజు సిడబ్ల్యూసి కానీ ఇతరులు కానీ ఓన్లీ ప్రాబ్లం అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్రలో సబ్మర్జెన్సు, దట్ వాజ్ ఓన్లీ ఇష్యూ. వాటర్ అవైలబిలిటీ వాజ్ నెవర్ ఇష్యూ. ఈయన తర్వాత అబద్ధాలు చెప్తున్నాడు, వాటర్ అవైలబిలిటీ నెవర్ ఇష్యూ. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఉన్నాయి, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, 165 టీఎంసీ కంటే ఎప్పుడు కూడా తగ్గలే వాటర్ అవైలబిలిటీ. అంటే సబ్మర్జెన్స్ కూడా ఎంత, ఫుల్ లెవెల్లో సబ్మర్జెన్స్ 3,000 ఎకరాలు, అందులో సుమారు 1,800 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్సే, సరే అప్రాక్సిమేట్గా ఒక 1,500 ఎకరస్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సింది. నువ్వు ఎకరాకి 1,00,000 రూపాయలు ఇచ్చినా ఏది ప్రైవేట్ ల్యాండ్స్కి, అప్పుడు తుమ్మడిటి దగ్గర కట్టుంటే ఇప్పుడు పూర్తి అయ్యేది, తెలంగాణకి చాలా న్యాయం జరిగేది. ఇది కేవలం కేసీఆర్ కానీ అతనితో పాటు నిర్ణయం తీసుకున్న వాళ్ళ పొరపాటు అని చెప్పి మనం